नमस्ते वेलकम टू एवन टीवी प्राइम टाइम न्यूज़ की स्वागत है बुलेटिन में हेडलाइंस तेलंगाना व्याप्त टीआरएस श्रेणु आंदोलन प्रधानी मोदी व्याख्य निरसीस्ट दिष्ट बोमल दग्ध शारदापीठ वार्षिकोत्सव में पागन सीएम जगन राजश्यामल याग में पंडित संकल्प टीआरएस नेतला ड्रामालनु प्रजलु नम्मरन्न बंदी सीएम केसीआर को गुणपाठं चेबुतामंटू मंडिपाटु कोत्तगूडेंलो सिंगरेणी कार्मिकुल दीक्षलु प्रवेटीकरण निर्णयानि वेनक्कि तीसुकोवालनि डिमांड డిటైల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఏపీ విభజనపై చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణలో అగ్రహావేశాలు రగిల్చాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ మోదీ అంటేనే మండిపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కోడళ్ల వద్ద మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో నల్ల జెండాలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణపై మోదీ విషం చిమ్ముతున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలు మండల కేంద్రాలు మోదీ వ్యతిరేక నినాదాలతో మారుమోగిపోయాయి. మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో ఏపీ సీఎం జగన్ కు సాంప్రదాయబద్ధంగా స్వాగతం లభించింది. వార్షికోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రాజశ్యామల యాగంలో సీఎం జగన్ పాల్గొన్నారు. పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వత్మానందేంద్ర సరస్వతి సీఎం జగన్తో ప్రత్యేక పూజలు చేయించారు. అంతకుముందు సీఎం జగన్ శారదాపీఠంలో విజయ గణపతి ఆలయాన్ని సందర్శించారు. ఆపై శంకరాచార్య వనదుర్గ ఆలయాలను దర్శించారు. సీఎం జగన్తో కలశ స్థాపన చేయించారు. ఇక్కడి శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు సీఎం ఉత్తీర్ణత పత్రాలు మెడల్స్ అందజేశారు సీఎం జగన్. देवीं वाजमजनयन्त देवास्तां विश्वरूपा విజయవాడ కేంద్రంగా వంగవీటి రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బోండా బొమ్మ దీక్ష చేపట్టారు. విజయవాడలోని ధర్నా చౌక్లో ఆయన దీక్షకు దిగారు. ఆయన దీక్షకు ఆధారంగా మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను, కాపు సంఘం నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బోండా బొమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఇష్టానుసారం జిల్లాలను విభజిస్తుందని మండిపడ్డారు. కొత్త జిల్లాలతో వచ్చే ఉపయోగం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి మచిలీపట్నం కేంద్రంగా ఎన్టీఆర్ పేరు పెట్టాలని, విజయవాడకు రంగా పేరు పెట్టాలని బోండా బొమ్మ డిమాండ్ చేశారు. అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. సింగరేణి జోలుకొస్తే తెలంగాణ బగ్గుమంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు ఆయన. బొగ్గుగనులపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకమయ్యేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లో నల్ల జెండాలతో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి తలసాని పాల్గొన్నారు. అమ్మేసి దానికి గొప్ప పేరు పెట్టారు డిస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. ఈరోజు హైదరాబాద్ సిటీలో
ग्रेटर हैदराबाद परिधि प्रभुत् अवसर को एकरम अमतमंटे बीजेपी वाल कुकल बहु 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 मैं मर नी के प्रभुत् सिंगरेणि एंको रेंडोदी राष्ट्रंलो सहकरिंचिनन रावाले डीमानिटेशन विषय में मेम सहकरिंचनं ఈ దేశానికి ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు సహకరించినం కానీ మీరు మీ ఇష్టం ఉన్నట్టు మీ ప్రవర్తన చేసుకొని చినజేయర్ స్వామి గారి దగ్గరికి వచ్చిన కార్యక్రమం ఏంది అక్కడ రాజకీయాలు మాట్లాడతారు ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడవాల్సి వచ్చింది ఎందుకు ఉత్తరప్రదేశ్లో మీ పీఠం కదులుతదని భయమేస్తుందా ఏం చేసిందని చెప్పి రాష్ట్రానికి ఈ దేశానికి మీరు ఏం చేశారు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మీ పరిపాలన ఏ విధంగా ఉంది నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తే 6 నెలలు రైతాంగం నిరంతరం పోరాటం చేస్తే ఏకంగా నీ మంత్రి కొడుకే వాళ్ళ మీద కార్ ఎక్కిచి సంపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నీది కదా ఈ రోజు నరేగా ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలని మరి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే దాంట్లో 25% కోత విధిస్తాం అదే విధంగా యూరియా మరి అదే విధంగా విత్తనాల విషయంలో కూడా నీ కక్ష అదే విధంగా మొన్న వచ్చినటువంటి కరోనా గాని ఓమిక్రాన్ గాని ఏం చేసింది ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రపంచం ముంగట మీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని సిగ్గు పోలేదా కరోనా విషయంలో ప్రజల్ని కాపాడిరా మీరు ఎక్కడ కాపాడిండ్రు ప్రాపర్ గా వాక్సిన్ ఇవ్వగలిగినరా మెడిసిన్ పార్లమెంట్ సాక్షిగా ఏర్పడిన తెలంగాణను ప్రధాని మోదీ అవమానిస్తున్నారని టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను తెలుసుకోకుండా ప్రధాని మాట్లాడారని విమర్శించారు. ఎంపీలు కేకే, కవిత, రంజిత్ రెడ్డి, వెంకటేష్లతో కలిసి ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ 17 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించారని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని మోదీ అవమానించారన్నారు నామా. ప్రధాని గారు రాజ్యసభలో మాటలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధాని గారికి తెలంగాణ చరిత్ర తెలం పోటం వల్ల మాట్లాడుతున్నాడా? తెలంగాణ చరిత్ర తెలిస్తే ఈ విధంగా ఎవరి నోటి నుంచి కూడా మాటలు రావు. చాలా బాధ అనిపిస్తుంది. 60 సంవత్సరాల పోరాటం, 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్న టైంలో చివరిగా మా నాయకుడు కేసీఆర్ గారు 15 సంవత్సరాలు పోరాడి నవంబర్ 2009లో ఈ పోరాటానికి తుది కావాలి, నా ప్రాణాన్ని నేను అర్పిస్తాను అని చెప్పి అమర నిరహార దీక్ష పట్టారు. ఇసంటి చరిత్ర, ఈ చరిత్ర అందుకనే ప్రధాని గారికి చెప్తున్నా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక పక్కన 2009లో మా నాయకుడు అమర నిరహార దీక్ష పట్టుకొని 11వ రోజుకు చేరుకున్నాడు. ఆ రోజున నేను పార్లమెంట్లో ఉన్నా. పార్లమెంట్లో ఉండటమే కాదు, డిసెంబర్ 5 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా పార్లమెంట్లో ప్రధాని మోదీ వ్యవహరించారని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ ఎంజీఎం జంక్షన్లో మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దగ్నం చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే మోదీ విభజన చట్టాలపై మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా నిన్న పార్లమెంట్లో మాట్లాడడం నిజంగా శోచనీయం. ఒక ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి
మోడీ గారు నిన్న తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూ విషయం కక్కుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను తెలంగాణ ప్రాంతంలో ఉన్న నా టిఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలంగాణ ప్రభుత్వాన్ని పై వ్యాఖ్యలు చేయడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసినటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తున్నాము తెలంగాణలో దేశంలో ఎటువంటి రాష్ట్రాలు కూడా చేయనటువంటి గొప్ప పదకాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటు రైతు బంధు కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు అదే విధంగా కళ్యాణ లక్ష్మి మిగతా చాలా పదకాలు ఈ రోజు దళిత బంధుతో సహా మిగతా రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచేటువంటి పదకాలను కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు తెస్తుంటే దాన్ని మిగతా రాష్ట్రాల వాళ్ళు మా దగ్గర కూడా రైతు బంధును పెట్టాలని మా దగ్గర కూడా దళిత బంధును పెట్టాలని ఈ రోజు చేస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తున్నాము సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు రాజ్యాంగాన్ని కొత్తగా రాయాలంటున్న సీఎం కేసీఆర్ రాజ్యాంగం వల్ల ఆయనకు కలిగిన ఇబ్బంది ఏంటన్నది ఇప్పటిదాకా చెప్పలేదని విమర్శించారు కాంగ్రెస్ను తిడితే టీఆర్ఎస్కు కలిగే బాధేంటని అన్నారు సీఎం కేసీఆర్కు గుణపాఠం చెబుతామని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని తేల్చి చెప్పారు రాష్ట్రంలో కేసీఆరే తమకు అస్త్రమని స్పష్టం చేశారు టీఆర్ఎస్ నేతల డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇవాళ బరుగు బలైన వర్గాలు పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులు నోటిఫికేషన్లకు ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగ వృద్ధి స్థిరాన్ని ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు 317 జీవో తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల కుటుంబాలు చిచ్చు పడితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ దృష్టి మళ్లించడానికి ఈ దృష్టి మళ్లించి వాళ్ళకు కొత్తగా సెంటిమెంట్ ఇవ్వడం రాసుకోవడం నువ్వు పెద్ద మూర్ఖువి నువ్వు తెలంగాణ ద్రోహి నువ్వు నీళ్ళ విషయంలో అన్యాయం చేసేవి సంతకాలు పెడితే చంద్రబాబు నాయుడు కుమ్మక్కై చెప్పు ఇప్పటికీ కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు 575 టీఎంసీలు రావాలా 299 టీఎంసీలు రావాలా ఎందుకు సంతకం పెట్టావు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రికి అపేక్ష సమాచారం పెట్టావు నువ్వు ఎందుకు పెట్టావు సంతకం అరే పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే మేము స్పందించేవారు కూడా నువ్వు సోయిలో కూడా ఫామ్ హౌస్లో ఉన్నావు తెలిసి కూడా మేము స్పందించేవారు కూడా స్పందించలే కనీసం దాని మీద ఇంతవరకు మాట్లాడలేదు పక్క రాష్ట్ర ప్రాజెక్టులు కడతలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ బరుగు బలైన వర్గాలు పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగులు నోటిఫికేషన్లకు ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగ వృద్ధి స్థిరాన్ని ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ఆందోళనలో పలు చోట్ల ఉద్రిక్తత దారితీసింది జనగామలో టీఆర్ఎస్ నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు ఇరు వర్గాలు పోటాపోటీగా నిరసన ఆందోళనలో దిగి ఘర్షణ పడ్డారు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు తోపులాట ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు టీబీజీకేఎస్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న సింగరేణి కార్మికులకు మద్దతుగా జరుగుతున్న దీక్షలో కొత్తగూడెం ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదురుగా చేస్తున్న నిరసన దీక్షలో ఎమ్మెల్యే వర్మ టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న 4 బొగ్గు బ్లాక్లకు కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దశలవారీ పోరాటం చేస్తామన్నారు సింగరేణి బొగ్గు బ్లాకులకు ప్రైవేట్ పరం చేయాలనుకునే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయటటువంటి నాయకులకి పార్టీ నాయకులకి అన్ని కూడా విజయపూర్వక కృతజ్ఞత చేయాల్సి ఉన్నా
విమర్శించవరూప సీనియర్ సాంసద్ అభిగారు మంత్రిగా ఉన్న నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న నేను సంపతంతో నీకు తెలియదు మీతో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కేసీఆర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాలోని 4 ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ వర్ధన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు 26,80,000 రూపాయల విలువగల నకిలీ 2,000 నోట్లతో పాటు వివిధ రకాల రసాయనక ద్రావణాలు, 2 రాగి కలశాలు, 1 రాగి జగ్గు, 1 కత్తి, రాగి నాణ్యం, బ్యాటరీలు, టార్చ్ లైట్లు, 4 ఇతర సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. చీటింగ్ గ్యాంగ్కి పట్టుకోవడం చేశారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక 8 మెంబర్స్ గ్యాంగ్కి ఐడెంటిఫై చేశారు. వాళ్ళ నుంచి 4 మంచికి మేము అరెస్ట్ చేశాము. వాళ్ళు పబ్లిక్కి బాగా చీట్ చేస్తున్నారు. ఇది ఫేక్ నోట్స్ ఉన్నాయి, 2000 పీస్ నోట్స్. ఇది పబ్లిక్కి ఇది కొంచెం కొన్ని కెమికల్స్ యూజ్ చేసి ఇది ఫేక్ నోట్స్. ఫస్ట్ ఇది కెమికల్ పెట్టి ఇది బ్లాక్ చేస్తున్నారు. తర్వాత అది సోడియం బైకార్బోనేట్ యూజ్ చేసి మళ్ళీ ఒరిజినల్ కలర్ రిస్టోర్ అయిపోతుంది. సో అట్లా ఇది మొత్తం పబ్లిక్ ఇది బ్లాక్ చార్ట్, సింపుల్ ఇది చార్ట్ పేపర్ ఉంది, సేమ్ సైజ్ యాజ్ ద యాక్చువల్ నోట్స్. దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 నోట్ సైజ్ ఉంది. సో పబ్లిక్కి ఇది 500 నోట్ లేకపోతే 2000 రూపీ నోట్ సైజ్ బ్లాక్ చార్ట్ పేపర్స్ ఇచ్చి వాళ్ళకి చెప్తున్నారు. ది కెమికల్స్ కూడా ఇస్తున్నారు, అయోడీన్ ప్లస్ సోడియం బైసల్ఫేట్. సో వాళ్ళు ఇంట్లో పోయి ఇది కెమికల్స్ యూస్ చేస్తే ఇది ఒరిజినల్ లాగా వస్తుంది, ఇది ఒరిజినల్ నోట్స్కి కన్వర్ట్ అవుతుంది. సో మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇప్పుడు టోటల్ 26,84,000 అది ఫేక్ కరెన్సీ రికవరీ చేశారు. ప్లస్ ఇది చాలామందికి ఆల్రెడీ ఇది బ్లాక్ పేపర్స్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇది బ్లాక్ పేపర్స్ వాళ్ళకి ఇస్తే 1/3 ఇది 3 times ఇది బ్లాక్ పేపర్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపీస్ పబ్లిక్ ఇస్తే వాళ్ళకి 1,50,000 పడితే బ్లాక్ పేపర్స్ ఇస్తున్నారు. యాక్చువల్లీ మొత్తం ఫేక్ ఉంది, దిస్ విల్ నాట్ బికమ్ అ ఒరిజినల్ నోట్. ఇంకా అదేవిధంగా ఇది ఒక చిన్న ఇది కాపర్ కాయిన్ ఉంది. ఇది కాపర్ కాయిన్లో కొంచెం అయోడిన్ క్రిస్టల్స్ పెట్టి కొన్ని రైస్ గ్రాన్యూల్స్ పెట్టి ఇది కలర్ చేంజ్ అవుతుంది. సో పబ్లిక్కి చెప్తున్నారు ఇది ఈ కాయిన్లో మెజికల్ పవర్స్ ఉన్నాయి. సిమిలర్లీ కొన్ని పాత అది జగ్స్ ప్లస్ అది కలశం యూజ్ చేసి ఇది లోపల బ్యాటరీ పెట్టి పబ్లిక్కి చెప్తున్నారు ఇది కలశంలో మ్యాజికల్ డివైన్ పవర్స్ ఉన్నాయి. సో అట్లా అని చాలా పబ్లిక్కి చీట్ చేసి ఇది సేల్ చేస్తున్నారు. అట్లా అది కొన్ని డబ్బులు కోసం అట్లా చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలను నిరాశపరిచిందని టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. రాజ్యసభలో చర్చలో ఆయన మాట్లాడారు. 90 నిమిషాల మంత్రి ప్రసంగం 90 కోట్ల మందిని వెలివేసిందన్నారు. మన్రేగాకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామీణ కార్మికుల్లో విశ్వాసాన్ని ఎందుకు నింపడం లేదన్నారు. వ్యవసాయ రంగంతో మన్రేగాను లింక్ చేయాలని ఎంపీ సురేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. A budget 4 in a row is a new mantra, as they say in cricket. 4 in a row is a new mantra. Hat trick is over now. Anyone who bowls and takes 4 in a row is a sure match winner. I hope this would happen even here. But when I heard the honorable finance minister's speech for 90 minutes, the only thing confident I could see was her delivering the speech. Today, with great and a heavy heart, I must tell the finance minister that her 90-minute speech has left 90 crore Indians out of her budget. I say this for the following reason, sir. Because this so-claimed
proclaimed progressive budget has alienated a majority of the poor people. I say this because agriculture, which is the backbone of our country, and Kisan, the ever-burden bearer, which constitutes 60% of the workforce agriculture, contributing 18% to GDP, and out of which, in the entire agriculture, 82% of them are small and marginal farmers, having small holdings of 1 to 5 acres. This Azadi Ka Amrit Mahotsav and entering into Amrit Kal, without tangible progressive opportunities to farmers, is regressive and Rahu Kal for them. Para 28 of the budget speech of the finance minister mentions about the rice and wheat procurement. Usme bade zor se madam ne bataya ki 2,37,00,000 crores humne direct payment kiya 163 lakh farmers ko. Jab ye baat aayi to main notice kiya sir. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విడుదల చేశారు. రైతు రుణాల మాఫీ 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల వంటి హామీలను అందులో ప్రకటించారు. ప్రజలు కోరుకున్న విధంగా తమ మేనిఫెస్టో ఉందని ప్రియాంక వెల్లడించారు. అధికారంలోకి రాగానే ఛత్తీస్గఢ్లో మాదిరిగా రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. విద్యుత్ బిల్లులు సగానికి తగ్గించడంతో పాటు కరోనా కాలం నాటి బకాయిలను రద్దు చేస్తామన్నారు. मदद हम छोटे व्यापारियों की करें. इसमें मुख्य बिंदु ये है कि जो पारंपरिक क्लस्टर्स होते थे, जैसे मुरादाबाद में पीतल का क्लस्टर, कानपुर में लेदर, इनको हम और मज़बूत बनाएं. और इसमें नौजवानों को, अगर नौजवान अपना छोटा व्यापार शुरू करना चाहता है, अपना मैन्युफैक्चरिंग करना चाहता है, एक यूनिट खड़ा करना चाहता है, उसके लिए हमने भर्ती विधान में ऑलरेडी बोला था कि हम किस तरह की सुविधाएँ देंगे. जैसे उनको लोन मिलेगा 1% ब्याज पे, और किस तरह से हम उन क्लस्टर्स को डेवलप करेंगे ताकि उन क्लस्टर्स में जितनी भी सुविधाएं हैं इंडस्ट्री के लिए वो मिले और पूरी तरह से इन छोटे व्यापारियों की मदद हो. श्रमिकों और कर्मचारियों के लिए हमने ये प्रपोजल दिया है कि आउटसोर्सिंग बंद की जाएगी, संविदा कर्मियों का नियमितीकरण कई चरणों में किया जाएगा, सफाई कर्मियों को नियमित किया जाएगा. तो ये हमारे इस उन्नति विधान में है कि हम आउटसोर्सिंग बंद करना चाहते हैं. हम चाहते हैं कि आस्ते आस्ते एक एक करके कुछ चरणों में जितने भी आउटसोर्स्ड हैं और अभी संविदा कर्मी हैं उनका नियमितीकरण हो. नियमितीकरण से उनका जो मानदेय है वो सम्मानजनक बन जाएगा और अन्य सुविधाएं अन्य सुविधाओं का लाभ ले पाएंगे. रसोईया का जो मानदेय है उसको हम 5,000 रुपये तक प्रतिमाह बढ़ाना चाहते हैं. जहां तक भूमि अधिकार दिया जाएगा, झुग्गी वाली ज़मीन आपके नाम की जाएगी और मध्यम वर्ग को किफ़ायती आवास के लिए भूमि को और ఆర్థిక ప్రోత్సాహం మిలేగా. రెండు రోజుల పాటు కొండ చీలికల మధ్య చిక్కుకున్న 23 ఏళ్ల కేరళ యువకుడిని ఆర్మీ రక్షించింది. కేరళలోని పాలక్వాడ్ జిల్లాలో మలపూజ వద్ద ఉన్న కురుంపాచి కొండ చీలికలో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ముందుగా ఆ కుర్రాడికి ఆహారం, నీటిని ఆర్మీ అందించింది. ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన యువకుడు ఆ కొండను దిగే సమయంలో అలసిపోయి కాలు జారిపడ్డాడు. అయితే కింద పడే క్రమంలో అతను ఆ కొండల్లో ఉన్న చీలిక ప్రదేశంలో చిక్కుకున్నాడు. అతని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా వాళ్ళు రక్షించలేకపోయారు. ఇవాళ ఆర్మీ రంగ ప్రవేశంతో బాబు ప్రాణాలతో బయటపడ్డాడు.
భారత రైల్వే ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఓ రైల్వే వంతెనను కట్టేస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని రియాసిలో చినాబ్ నదిపై కొండలను కలుపుతూ ఆ వంతెనను నిర్మిస్తుంది. మేఘాల పునాదులపై ఆవిష్కృతమైన ఆ ముగ్ధ మనోహర దృశ్య కావ్యాన్ని భారత రైల్వే అందరితో పంచుకుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా ఒక ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2002లో ప్రారంభమైన ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావస్తుంది. నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ చినాబ్ రైల్ వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎక్కువ ఎత్తుండే ఈ వంతెన్ను రియాసిలోని బక్కల్ కౌరి మధ్య నిర్మిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు, ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మల దగ్ధాలు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్, రాజశ్యామల యాగంలో పండితుల సంకల్పం. టీఆర్ఎస్ నేతల డ్రామాలను ప్రజలు నమ్మరన్న బండి, సీఎం కేసీఆర్కు గుణపాఠం చెబుతామంటూ మండిపాటు. కొత్తగూడెంలో సింగరేణి కార్మికుల దీక్షలు, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నమస్తే మిచు.